ఈ ఏడాది మార్చి మధ్యలోనే కరెంటు వాడకం భారీగా పెరిగింది ఎండ తీవ్రత పెరగడంతో ప్రతిరోజు మూడు వందల మిలియన్ యూనిట్లకు పైనే కరెంటు వినియోగిస్తున్నారు అటు వ్యవసాయానికి కూడా వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్ ఉందని అంటున్నారు అధికారులు పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అంటున్నారు రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది పోయినేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో సగటున కోటిన్నర యూనిట్ల వరకు వాడకం ఎక్కువైంది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిరోజు మూడు వందల మిలియన్ యూనిట్లకు పైనే కరెంటు సరఫరా జరుగుతోంది పోయినేడాది మార్చిలో మూడు వందల మిలియన్ యూనిట్లు దాటని కరెంటు వినియోగం ఈసారి అత్యధికంగా మూడు వందల ఎనిమిది మిలియన్ యూనిట్లు నమోదైంది ఎండల తీవ్రత కారణంగా పట్టణాలు గ్రామాల్లో ఫ్యాన్లు కూలర్లు ఏసీల వినియోగం పెరగటం మరోవైపు పంటల సాగుకు కూడా కరెంటు వినియోగం పెరగటంతో పీక్ డిమాండ్ నమోదవుతోంది దీంతో కరెంటు వినియోగంలో పాత రికార్డులన్నీ చెరిగిపోతూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి రాష్టంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది పోయిన ఏడాది మార్చితో పోలిస్తే ఈసారి ముప్పై శాతానికి పైగా కరెంటు వినియోగం పెరిగినట్లు టీఎస్ఎస్ పీడీసీఎల్ వర్గాలు పేర్కొన్నాయి గ్రేటర్ పరిధిలో పోయిన ఏడాది మార్చి పన్నెండునైదు మిలియన్ యూనిట్లు వాడితే ఈ ఏడాది అదే రోజున డెబ్బై రెండు పాయింట్ ఏడు మూడు మిలియన్ యూనిట్ల వాడకం జరిగింది అదేవిధంగా పోయిన ఏడాది మార్చి పదమూడున యాబై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది ఎంయులు వాడితే ఈసారి అదే రోజున డెబ్బై రెండు పాయింట్ ఏడు పోయినేడాది మార్చి పద్నాలుగున యాబై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు ఎంయులు వాడితే ఈసారి డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఏడు ఎంయులు పోయినేడాది మార్చి పదిహేనున యాబై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు ఎంయులు వాడితే ఈసారి డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు ఎంయులు వినియోగమైంది కరెంటుకు ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ డిమాండ్కు సరిపడా మన డిస్కమ్స్ సరఫరా చేస్తున్నాయి అంతేకాకుండా కరెంటు వినియోగం భారీగా పెరిగిన కొనుగోలు ఖర్చు మాత్రం సగానికి తగ్గింది ఇదంతా పవర్ బ్యాంకింగ్ పాలసీతోనే సాధ్యమవుతుంది మన దగ్గర కరెంటు తక్కువ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి సేకరించడం మన దగ్గర కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయటమే పవర్ బ్యాంకింగ్ పాలసీ విధానం ఇప్పుడు ఈ పాలసీ మన అమలు అమలవుతుంది దీని ఆధారంగా హర్యానా ఉత్తరప్రదేశ్ నుంచి కరెంటు సేకరిస్తున్నారు గతంలో ఇలా పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఒక్కో యూనిట్ పది రూపాయలు ఖర్చు చేసేవారు ఇప్పుడు పవర్ బ్యాంకింగ్ పాలసీని అమలు చేస్తుండటంతో యూనిట్ కరెంటును ఐదు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు దీంతో కరెంటు వినియోగం భారీగా పెరిగిన ఖర్చు భారం సగానికి తగ్గిందని డిస్కం వర్గాలు చెబుతున్నాయి కొత్త పాలసీతో డిమాండ్కు సరిపడా కరెంటు సరఫరా చేయగలుగుతున్నామని అంటున్నాయి